హాయ్ అండి, నేను మీ మాధవిని. ఈరోజు నేను మీకు అద్దరిపోయే టమాటా మసాలా కర్రీని చేసి చూపిస్తానండి. ఇది రైస్, చపాతి, పులావ్స్ ఎలాంటి బిర్యానీలోకైనా సైడ్ డిష్గా ఎక్సలెంట్గా ఉంటుంది. నేను చెప్పినట్లు యాజ్ టీజ్గా ఫాలో అయిపోండి, కర్రీ సూపర్గా వస్తుంది. చేయడం కష్టం అనుకుంటారేమో, చాలా సింపుల్. ఎలా చేయాలో చూపిస్తాను, రండి చూసి ట్రై చేయండి. ఈ టమాటా కర్రీ కోసం ముందుగా ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల దాకా పల్లీలు వేసుకొని వీటిల్ని ఫస్ట్ దోరగా వేయించండి. మిగతావన్నీ తర్వాత వేసుకొని వేయించుకుందాము. పల్లీలు వేగడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ వీటిల్ని ఒక సగం వరకు వేయించుకొని మిగతావి తర్వాత వేసుకొని వేయించుకుందాము. ఇప్పుడు చూడండి, పల్లీలు కొద్దిగా వేగాయి కదా. ఇలా వేగిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 4 లవంగాలు, 2 ఇంచులు దాల్చిన చెక్క, 3 యాలకులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 చిటికెడు మెంతులు వేసుకోండి. జస్ట్ మనకు ఆ ఫ్లేవర్ టేస్ట్ కోసమే అండి, ఎక్కువ వేసుకుంటే చేదు వచ్చేస్తుంది. జస్ట్ 1 చిటికెడు వేయండి. దీంట్లోనే 1/2 టీ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి అన్నీ మాడకుండా దోరగా వేయించుకోండి. మాడితే లైట్గా చేదు అనిపించేస్తుంది కూర, అందుకని దోరగా వేగనివ్వండి. ఇప్పుడు చూడండి, అన్నీ బాగా వేగాయి కదా. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లో 1 టీ స్పూన్ కసూరి మేతి వేసి ఒకసారి వేయించేసి తీసేయండి. కసూరి మేతి లైట్గా వేడెక్కితే మనకి క్రిస్పీగా అయిపోతుంది. కసూరి మేతి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ వేడి మీదే ఒకసారి కలిపేసి వీటిలన్నింటినీ తీసి మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇలా అన్నింటినీ మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత వీటిలన్నింటినీ కలిపి ఒకసారి గ్రైండ్ చేయండి. తర్వాత ఈ విధంగా కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, నేను ఇక్కడ చూపిస్తున్నాను, ఈ విధంగా మెత్తటి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇలా మీడియం సైజులో ఉన్నవి 2 ఉల్లిపాయలు తీసుకోండి, 4 టమాటాలు తీసుకోండి. టమాటాలు బాగా పండినవి తీసుకోండి, కూర టేస్ట్ బాగుంటుంది. ఈ ఉల్లిపాయల్ని నేను ఇక్కడ చూపించినట్లు మీకు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసి పెట్టుకోండి. అలాగే టమాటాలను కూడా నేను ఇక్కడ చూపించినట్లు ఈ విధంగా చివరలను కట్ చేసి ఫోర్క్ తోటి ఈ విధంగా గుజ్జు పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే, ఈ టమాటా లోపల ఉన్న గుజ్జు మొత్తం కూరలోకి దిగి టేస్ట్ బాగుంటుంది. 4 టమాటాలని ఇదే విధంగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్ని వేడి చేసుకొని దీంట్లో 1/2 కప్పు కంటే కొద్దిగా ఎక్కువే ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కాగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ ఎలా అయితే ఉంటాయో ఆ విధంగా వచ్చేంత వరకు వేగాలండి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగితేనే ఈ కూరకి టేస్ట్, అలాగే ఆయిల్ కూడా కొద్దిగా ఎక్కువ పడుతుంది ఈ కూరకి. ఇప్పుడు చూడండి, ఉల్లిపాయ ముక్కలు ఈ కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 రెమ్మ కరివేపాకు కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ మొత్తం వేసుకొని ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ వేయించండి. ఈ మసాలా పేస్ట్ బాగా వేగాలి ఆయిల్లో. ఆయిల్లో వేగి ఆయిల్ సపరేట్ అవుతుంది, అలా వచ్చేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు చూడండి, మసాలా పేస్ట్ బాగా వేగి ఇలా ఆయిల్ సపరేట్ అవ్వాలి. ఇలా వేగిన తర్వాత దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ కారం, 2 లేదా 3 పచ్చిమిరపకాయలని లప్పడవగా కట్ చేసి వేసి బాగా కలపండి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టండి, అడుగును మాడకుండా ఉంటుంది. ఇలా కలుపుకునేటప్పుడే మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకొని కలుపుకోండి. నేను 1.5 టీ స్పూన్ దాకా ఉప్పు వేశానండి, సరిపోకపోతే లాస్ట్లో చూసుకొని వేసుకోవచ్చు మనం. ఇలా మొత్తం కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో నీళ్ళు పోసుకోవాలి. 1 గ్లాస్ నీళ్ళు పోస్తున్నాను నేను. మనం మంచినీళ్ళు తాగుతాం కదా ఇంట్లో, అలాంటి గ్లాస్ తోటి 1 గ్లాస్ నీళ్ళు పోసి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదా, ఆ టమాటాలని ఈ విధంగా పెట్టేసి దీంట్లోనే 1 చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండుని తీసుకొని నీళ్లు పోసి 10 నిమిషాలు నానబెట్టండి. నానిన తర్వాత ఆ చింతపండుని బాగా పిసికి ఆ చింతపండు రసాన్ని పోసుకుంటున్నాను. ఆ చింతపండు రసం కూడా పోసి ఒకసారి కలిపి టేస్ట్ చూసుకోండి, మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం సరిపోయిందా లేదా అని. ఎందుకంటే మనం చింతపండు పులుసు కూడా పోసాం కదా, కొద్దిగా ఉప్పు కారం ఎక్కువే పడుతుంది, చూసుకొని ఉప్పు కారం వేసుకోండి. ఇలా మొత్తం కలిపిన తర్వాత ఇప్పుడు ఈ ప్యాన్ కి మూత పెట్టేసి ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించండి. ఇప్పుడు చూడండి, మూత తీసి చూపిస్తున్నాను, ఇలా ఆయిల్ సపరేట్ అయ్యి చిక్కటి గ్రేవీ లాగా వస్తుంది.
ఈ విధంగా వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి. ఈ గ్రేవీ అనేది ఆరేటప్పటికి ఇంకాస్త చిక్కబడుతుందండి, అందుకని ఇలా కొద్దిగా పలుచగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి, అప్పుడు ఆరేటప్పటికి కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇలా ఉడికిన తర్వాత లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని బాగా కలిపేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. రైస్, చపాతీ, ఏవైనా పులావ్స్ చేసుకున్నప్పుడు, బిర్యానీలోకి, ఇలాంటి వాటిల్లోకి దేంట్లో తిన్నా కానీ ఎక్సలెంట్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. నేనైతే టమాటా పులావ్ చేసుకున్నానండి, ఆ పులావ్లోకి సైడ్ డిష్గా చేశాను దీన్ని, అద్దరిపోయింది టేస్ట్. ఈ టమాటా పులావ్ కూడా నేను వీడియో చేస్తున్నాను, మీకు కావాలంటే ఐబార్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం మన షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.